స్టెప్నీకి సంబంధించిన జాకిరి అడ్డాను పానాలు క్లోజ్ చేయి. మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఏసీ ఈ విధంగా ఉంటుంది. అక్కడ మీరు టెంపరేచర్ని కూడా సెట్ చేసుకోవచ్చు. అలానే ఇంకా బ్యాక్ చైల్డ్ సీట్ సైడ్ కూడా మీకు ఏసీ విండ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ మీకు బకెట్ సీట్స్ అన్నమాట, ఆర్మ్ రెస్ట్ కూడా ఉన్నాయి సపరేట్గా. హ్యాపీగా మీరు రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ మీకు ఫ్రంట్ ఇక్కడ కప్ హోల్డర్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనం లాక్ అన్లాక్ చేసుకోవచ్చు. లాక్ అన్లాక్ పవర్ విండోస్. ఇప్పుడు వరకు బండి తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 1,35,985 కిలోమీటర్లు అయితే తిరిగింది. 1,35,000 డ్రివెన్. కంప్లీట్ షోరూమ్ ట్రాక్తో ఉన్న బండి అండి. మీకు 3 ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది, ఫ్రంట్ 2, అలానే కింద ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది మీకు ఇక్కడ. సో మీకు ఛార్జర్ సాకెట్స్, ఇంకా చాలా క్లైమేట్ కంట్రోల్ ఏసీ, టచ్ స్క్రీన్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ అన్ని ఫీచర్స్ ఇచ్చాడు. బ్యానెట్ కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం. బ్యానెట్ ఓపెన్ చేయి. మంచి లుక్ అయితే ఉంటుంది దీంట్లో. చాలామంది ఇన్నోవా ఇన్నోవా అని చెప్పి, ఓల్డ్ మోడల్ కూడా ఒక మంచి డిమాండ్ ఉంది బండిలో. ఈ బండికి అయితే 2018 మోడల్ అండి ఇది. బండి అయితే చాలా మంచిగా మెయింటైన్ చేసుకున్నారు ఓనర్ ఎవరైతే ఉన్నారో చూడొచ్చు మీకు. బండి ఎక్కడా కూడా చిన్న పెయింట్ కూడా పడలేదు, టోటల్ 100% ఒరిజినల్ బండి చూడొచ్చు. ఇక్కడ మార్క్స్ కూడా ఉన్నాయి మీకు, కంపెనీ నుండి వచ్చిన మార్క్స్. క్లోజ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎండ్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి టొయోటా ఇన్నోవా ఫర్ సేల్ అయితే వచ్చిందండి. 2018 మోడల్, 2.4 వి వర్షన్, సో సెకండ్ టాప్ వర్షన్ అండి. 1,35,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. పూర్తిగా షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. బండి అంతా ఒరిజినల్ పీస్, నాన్ యాక్సిడెంటల్, ఎక్కడా చిన్న గీత కూడా పడలేదు. ఇదైతే ఇప్పుడు సేల్ ఉందండి. దీని ఓవరాల్ లుక్ అయితే మీరు చూసారు కదా, ఎక్స్టీరియర్ పరంగా ఇంటీరియర్ పరంగా. సో ఈ బండి ఖమ్మం లొకేషన్లో ఉంది. ఎవరైతే ఓనర్ ఉన్నారో దీని డిమాండింగ్ వచ్చేసి 20,30,000 అడుగుతున్నారు. ఆన్ టేబుల్ మీకు డిస్కౌంట్ ఇస్తా అని చెప్తున్నారు. పెద్ద బండి, మీరు దగ్గరకు వచ్చి మాట్లాడుకోండి, మంచి రేటుకి అయితే ఇప్పిస్తా. చూడండి మార్కెట్ ప్రైస్ ప్రకారం బండ్లు బయట ఎంత పోతున్నాయి ఏంది అనేది. సో ఇకపోతే దీని ఫ్రంట్ వచ్చేసి మీకు ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ కూడా ఉన్నాయి. చూడండి, మెయిన్ మీకు ఇది చూపిద్దామనే ఇంజన్ ఆన్ చేసిన. సో డిమాండింగ్ ప్రైస్ చెప్పే కదా, 20,30,000, 2018 2.4 వి వర్షన్ అండి. ఓకేనా, సెకండ్ టాప్ వర్షన్. దీంట్లో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, 3 ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది. సో బండి అంతా బకెట్ సీట్ కవర్స్, వెనక సపరేట్ మీకు నార్మల్ సీటింగ్ కాకుండా సపరేట్ సీటింగ్ ఉంటుంది, ఆర్మ్ రెస్ట్ ఉంటుంది ప్రొవైడ్ చేశారు. అలానే రేర్ ఏసీ కూడా ఉంటుంది. మీకు బండి చూపించా కదా వెనక, మిడిల్ రోలో వాళ్ళకి, అదేవిధంగా బ్యాక్ రో వాళ్ళకి మొత్తం కూడా బ్లోయర్ సపరేట్గా ఉంటాయి. బండి అంతా మంచి చిల్ అయితే ఉంటుంది. ఇకపోతే బండి చాలా తక్కువ తిరిగింది. ఇన్నోవా అంటే సుమారుగా మీకు బాగానే తిరుగుతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. కేవలం బండి 1,35,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. షోరూమ్ ట్రాక్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. రండి చూసుకోండి, రేట్ మాట్లాడుకోండి. బండి అయితే 100% ఒరిజినల్ పీసు. నాకు చాలా బాగా నచ్చింది. నేను ఆల్మోస్ట్ సిటీలో ఒక 20 కిలోమీటర్స్ పైన డ్రైవ్ చేశా. నేను బయట ఇస్తున్నా.
డోర్ డోర్ క్లోజ్ చేయాలా? ఓకే, కంప్లీట్గా సెన్సార్ బండి. అసలు డోర్లు మనం క్లోజ్ చేస్తేనే చూపిస్తుంది. ఇక్కడ చూసారు కదా 13.5 కిలోమీటర్ల మైలేజ్ అయితే మనకి ఇప్పటి వరకు ఇది చూపించింది బండి. ఏసీ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఒక 135,985 చూ కనబడుతుంది కదా మీటర్లో. ఓకే, ఇకపోతే దీని రన్నింగ్ లుక్ అనేది ఒకసారి మీకు చూపిస్తాను. రన్నింగ్ లుక్ ఒకసారి చూపిస్తాను. సీట్ బెల్ట్ అయ్యాను, అలవాటైంది కొంచెం. సిచ్యువేషన్ చూస్తూ ఉంటా కదా బయట. సో అది ఫ్రెండ్స్. సో మనకి వీడియో తీసుకోవడానికి సార్ అయితే పర్మిషన్ ఇచ్చారు. సార్ అయితే ఇంట్లో లేరు, వాళ్ళ వాచ్మెన్కి మనకి తీసిమని చెప్తే నేను వెహికల్ అయితే బయటకు వేసుకురావడం జరిగింది. సో బండి చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ నుండి అయితే నేను డ్రైవ్ చేసిన. సార్ దగ్గరే మరొక బండి ఉంది, ఇనోవా. రెండు బండ్లు కూడా సేల్ చేద్దాం అనుకుంటున్నారు. నేను ఏ వీడియో అయినా సరే ఎమ్మటే బండి తీసుకొని అయితే వీడియో చేయను ఫ్రెండ్స్. ఓకేనా? నేను కంప్లీట్గా వెహికల్ యొక్క ఇన్స్పెక్షన్ జరిగిన తర్వాతే నేను వీడియో అయితే చేయడం జరుగుతుంది. నేను ఓనర్స్ని కూడా అడుగుతా, సార్ ఏదన్నా ఉంటే ఓపెన్గా చెప్పండి సార్ అని చెప్పి. ఎందుకంటే మనం ఎంత బాగా చెక్ చేసినా కొన్ని మనం గెస్ చేయలేము, లేదా ఏదో ఒక వర్క్ టెన్షన్ వల్ల, లేకపోతే ఇక్కడికన్నా హడావిడి వల్లనో మనం మర్చిపోతూ ఉంటాం. సో మన ఇన్స్పెక్షన్ ఇట్లా ఉంటుంది. మన ఢిల్లీ వెహికల్స్ అనుకోండి, నేను వీడియో చేసే ముందే నేను చాలా దాన్ని 1-2 సార్లు చూసిన తర్వాతే చేస్తాను. ఓకేనా? సో మ్యాటర్ అది ఫ్రెండ్స్. 2018 2.4 V వర్షన్ మిడిల్ వేరియంట్, 135,000 అయితే తిరిగింది బండి. 3 ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి బండికి. క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంటుంది. వెనక బకెట్ సీట్స్ అయితే ఉంటాయి. ఏసీ అయితే చాలా చీప్ వస్తుంది. ఇకపోతే దీని డిమాండింగ్ వచ్చేసి 2,30,000 ఆన్ టేబుల్ మీకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మనకి వెహికల్స్ ఆంధ్ర నుండి తెలంగాణ నుండి ఫొటోస్ వాట్సాప్లో పడుతున్నాయి. త్వరలో నేను ఫీల్డ్ వర్క్ గట్టిగా చేస్తాను మీకోసం.
పోతే ఇక ఢిల్లీ పోతే ఎట్లనో 6-10 రోజులు అక్కడే ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఫీల్డ్ వర్క్ అంటే మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఇప్పుడు ఆంధ్రాలో మనకి ఎన్ని బండ్లు అయితే ఫొటోస్ పెట్టడం జరిగిందో విత్ ఇన్ ఎ షార్ట్ టైం మేము లొకేషన్కి వెళ్ళి బండ్లు అయితే వీడియో తీయడానికి ట్రై చేస్తాం మీకోసం. ఏం లేదు ఫ్రెండ్స్, డైరెక్ట్ ఓనర్ దగ్గర పోతే ఏంటంటే కొంచెం తక్కువకి వస్తుంది, ఓకేనా? సో నేను అక్కడ పోయి వీడియోస్ చేస్తాను. ఆన్ టేబుల్ మీరు కూర్చున్నప్పుడు ఏమన్నా డిస్కౌంట్ కూడా రావచ్చు, ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఓనర్స్ లేకపోతే ఇవ్వరు. సో ఎవరైనా సరే వెహికల్స్ మంచి రేట్ రావాలనుకుంటారు, మీరు కూడా ఒకసారి ఆలోచించి వెహికల్ ఒకవేళ అన్ని వెహికల్ పర్ఫెక్ట్గా ఉంటే మీరు వెహికల్ అయితే నెగోషియబుల్ చేసుకొని డీల్ క్లోజ్ చేసుకోండి. సో మళ్ళీ వీడియోలో కలుద్దాం, ఇన్నోవాతో కూడా మీ ముందుకు వస్తాను ఈరోజు. తప్పకుండా లైక్ చేయాలి ఫ్రెండ్స్, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రీచ్ పెరగాలి, ఇంకా రీచ్ పెరిగితే ఎన్నెన్నో అనుకున్న అన్నీ చేస్తా. థ్యాంక్ యూ.